మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామ కృష్ణంరాజు కేసులో గుంటూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ కు నగరపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయపాల్ ని సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నోటీసులు ఇంటికి పంపించారు. ఇక రాజద్రోహం కేసులో రఘురామ కృష్ణంరాజును అరెస్ట్, విచారణకు సంబంధించిన వివరాలు అందచేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎం జగన్, సిఐడి డీజీ సునీల్ కుమార్, నికా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. రైట్ సాయిశంకర్, టు రఘురామ కృష్ణరాజుతో పాటు ఈ కేసులో ఇంకా ఎవరిని విచారించే అవకాశం కనిపిస్తుంది? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న, ప్రధానంగా కస్టోడియల్ టార్చర్ ట్రిబ్యునల్కి సంబంధించి, అంటే రఘురామ కృష్ణరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఆయన గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం విచారణ అనేది ప్రారంభమైందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో సిఐడి ఏఎస్పీగా చేసినటువంటి విజయపాల్కి గుంటూరుకి సంబంధించినటువంటి నగరంపాలెం పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పివి సునీల్ కుమార్, అంటే డీజీగా చేసినటువంటి, సిఐడి చీఫ్గా చేసినటువంటి పివి సునీల్ కుమార్ తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులకు కూడా నోటీసులు పంపించేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించే అంశంలో కూడా మరికొంతమందికి కూడా నోటీసులు అందేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళందరినీ కూడా విచారణ అయితే చేపట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం అయితే ఏఎస్పీగా చేసినటువంటి, సిఐడి ఏఎస్పీగా చేసినటువంటి విజయపాల్కి అయితే ప్రస్తుతం నగరంపాలెం పోలీసులు అయితే నోటీసులు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని కంపల్సరిగా విచారణకు రావాలనే విధంగా కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొదటగా ఆయన్ని ఫోన్లో సంప్రదించాలనే విధంగా పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం, ఆయనకి సంబంధించినటువంటి ఎలాంటి కూడా రెస్పాన్స్ లేనటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా నోటీసులే వారి ఇంటికి కూడా పంపించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు పివి సునీల్ కుమార్కి, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులకు కూడా మరికొద్ది రోజుల్లోనే నోటీసులు పంపించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. అయితే మొత్తంగా మాత్రం ఇన్ని రోజులు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడు అడుగులు పడతాయా అనే విధంగా చూసినటువంటి రఘురామ కృష్ణరాజుకి కానీ ఆయన ఒక అభిమానులకి, టీడీపీకి వారికి ఇదొక శుభవార్తగా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ అయితే ప్రారంభమైంది అనే విధంగా చెప్పచ్చు. ఈ కేసులో విచారణకు ఎవరెవరిని పిలుస్తారు, ఏ విధంగా విచారణ చేస్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో క్లియర్గా రఘురామ కృష్ణరాజు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అనేక ఆధారాలను కూడా సమర్పించినట్టు చెప్పారు. క్లియర్గా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకంగా ఉన్నారనే విధంగా కూడా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా నోటీసులు, ఎలాంటి నోటీసులు ఇస్తారు, ఆయన్ని కూడా విచారణకు పిలుస్తారా, ఏ విధమైనటువంటి విచారణ సాగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. మొత్తంగా మాత్రం రఘురామ కృష్ణరాజుకు సంబంధించినటువంటి కస్టోడియల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో ముందడుగులు అయితే పడుతున్నాయనే విధంగా చెప్పచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జీజీహెచ్కి సంబంధించి గతంలో పనిచేసినటువంటి ప్రభావతికి కూడా నోటీసులు అయితే ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంలోనే మరికొంతమంది అధికారులకు కూడా నోటీసులు అయితే వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రత్న, రైట్ సాయి, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎం జగన్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత మాజీ సీఎం జగన్ కి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది సాయి? అంటే ప్రధానంగా ఈ కేసులో అయితే రఘురామ కృష్ణరాజు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నన్ను కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి అంశంలో వీడియో కాల్స్ అధికారులు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కాల్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరిగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఆయన కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ఫిర్యాదు తర్వాత ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. తర్వాత పరిణామాలు కొంత సుముఖంగా
ప్రధానంగా వెళ్తాయి అనే విధంగా కూడా అందరూ కూడా కొంత ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం అయితే కేసుకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా అయితే విచారణ ప్రారంభమైందనే విధంగా చెప్పచ్చు. కంపల్సరీగా పోలీసులు కూడా ఒకే అంశం చెప్తున్నారు, ఈ కేసుని క్లియర్గానే విచారణ జరుగుతుంది అనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇస్తారు, దాంతోపాటు విచారణకు కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా రఘురామ కృష్ణరాజు వర్గం చెప్తున్నారు. మరి ఆ నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా డైరెక్ట్గా విచారణకు పిలుస్తారా, లేకపోతే ఆధారాల సేకరణకు సంబంధించి ఆయన సంప్రదించేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఒకవేళ కనుక విచారణకు సంబంధించి పోలీసులు ఇచ్చే నోటీసుల పైన ఆయన న్యాయపరంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయా, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంపల్సరీగా పోలీసులు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు, ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదులో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలిస్తాము, కంపల్సరీగా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా విచారణకు అయితే పిలుస్తామనే విధంగా కూడా చెప్తున్నారు. రఘురామ కృష్ణరాజు కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, కంపల్సరీగా ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా విచారణ పిలవాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి, ఎంత స్థాయి వాళ్ళైనా కూడా తీసుకోవాలనే విధంగా కూడా ఆయన ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అది డైరెక్ట్గా జరుగుతుందా లేకపోతే ఏ విధంగా జరుగుతుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి సక్కర్.